పని చేస్తావరా ట్రై ఎందుకు చేసావు ఎందుకు చేసావే పని చెప్పావు ఈరోజు నిన్ను చంపేస్తాను ఎందుకు చేసావు శ్రీవల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అలా చేశాను బావా ఏంట్రా నువ్వు మాట్లాడేది అవును బావా శ్రీవల్లిని కాపాడాలనే కావాలనే తన మెడలో తాళి కట్టాను ఇప్పుడు శ్రీవల్లి ఒంటరి కాదు తను నా భార్య శ్రీవల్లి నా భార్యమైన నువ్వు ప్రాణార్పణ చేస్తానంటే అందుకు నేను ఒప్పుకోను ఒకరికి భార్య అయిన తర్వాత నువ్వు ప్రాణార్పణ చేయాలనుకున్నా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడనుకుంటున్నావా చెయ్యడు చెయ్యడు సోమజీ శాప విమోచన చేయాలంటే నేను పెళ్లి చేసుకోకూడదని అప్పుడే దినిగారు రాళ్ళని తెలిసి నేను ప్రేమించిన వాణ్ణి కూడా కాదనుకున్నాను ఈ జన్మకి ఈ రోజు నాకు చివరి రోజు అనుకుని విగ్రహాన్ని బావిలో నుంచి తీశాను ఇప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించే లోపల నా మెళ్ళు తాళి పడిపోయింది స్వామీజీ నాకు పెళ్ళైనంత మాత్రాన నేను ప్రాణార్పణ చేయనని చెప్పలేను ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో మీరే చెప్పండి శాపం పోవాలంటే ఇంకా ఏం చేయాలో చెప్పండి స్వామి నీ జన్మ కారణం నువ్వు ఈ విగ్రహం తీయటమే కదా ముందు నువ్వు విగ్రహ ప్రతిష్టాపన చేయి తల్లి మీ వంశానికున్న శాపం పోయిందా లేదా అనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు అలాగే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర
నువ్వు నాకు ఇచ్చిన ఆజ్ఞని నేను సంతోషంగా పాటించాలనుకున్నాను. నాకు నా ప్రాణాల మీద ఆశ లేదు. నా మెళ్ళ పడిన ఈ మంగళసూత్రం వల్ల నేను పొరపాటు చేసినట్టయితే నన్నే శిక్షించు. కానీ మా కుటుంబానికి ఉన్న శాపం నుంచి మా వాళ్ళని విముక్తి చేసుకోమి. స్వామి, నా చిన్నప్పటి నుంచి నిన్నే కులదైవంగా భావిస్తూ నీకు పూజలు చేస్తూ వస్తున్నాను. అలాంటి నీ భక్తురాలికి కడుపు కోత మిగిల్చొద్దు స్వామి. ఏ శిక్ష వేసినా అది నాకు వేయి, కానీ నా కూతుర్ని కాపాడు. సుబ్రహ్మణ్యేశ్వర, ఏమిటి స్వామి ఇలా చేస్తున్నావు? శాపం పోగొట్టుకోవడానికి కూతురు ప్రాణాన్ని పాలా? ఎందుకయ్యా ఇంత కఠిన శిక్ష వేశావు? ఆ శిక్ష ఏదో నాకు వేసినా సంతోషంగా స్వీకరించుండేవాణ్ణి. నా కూతుర్ని ఆశీర్వదించి తనకు జీవితాన్ని ప్రసాదించు. కోదండరామయ్య, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించు. సుబ్రహ్మణ్యేశ్వర, ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. ఏం జరుగుతుందో, ఏం చూడాల్సి వస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది స్వామి. అంతా నీదే భారం.